ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రజల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ రోనంకి కుర్మానాథ్ అన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జరిగిన స్పందన కార్యక్రమంలో నుడా వైస్ చైర్మన్ బాపిరెడ్డి డిఆర్ఓ వెంకటనారాయణమ్మతో కలిసి విజ్ఞప్తులు స్వీకరించారు. పేద ప్రజలు ఎంతో దూరం నుండి తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వస్తారని, అధికారులు మానవతా దృక్పథంతో సత్వరమే స్పందించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు చూపే పరిష్కారం నిర్దిష్టంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి, డిఎంహెచ్ఓ పెంచులయ్య, సర్వే రికార్డుల ఏడీ హనుమాన్ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. రాత్రి మీకు వెళ్ళడానికి మేము వాళ్ళు వాళ్ళ లారీలో టిప్పులు ఆపాం సార్. ఆపితే అక్కడ ఆపామని చెప్పి అక్కడ అతను మన బుచ్చు శ్రీనివాస్ గారు అని చెప్పి కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.